జీవితంలోనే చంద్రబాబు కోటేయిల వైఎస్ గారు వచ్చిన కానించి నా ఓటే వైఎస్ గారికి అంతే, మారేది లేదు. ఆయన డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఏది పెట్టపోయినా మందులు ఇస్తున్నాడు, ముందు షుగర్ బీపీకి మందులు ఇస్తున్నాడు, బోళ్ళు బోళ్ళు మందులు ఇస్తున్నాడు, మరి అన్నీ బియ్యం ఇస్తున్నాడు, పింఛను ఇస్తున్నాడు. అలాంటి మనిషిని మేము ఎంత వదిలి పెట్టుకుంటాము? పొరపాటును కూడా మేము వేరే పార్టీ చెయ్యి. అసలు గవర్నమెంట్ వస్తే మాది ఇంకా బాగుంటుంది అని చంద్రబాబు అంటున్నాడు. అసలు ఆ చంద్రబాబు మొహమే నేను చూడలేదు అయ్యా. అసలు ఆ పవన్ కళ్యాణ్ అడ్రస్సే లేదు మాకు, అసలు పొరపాటును కాదు. మాకు వైఎస్ఆర్ గారే, మాకు జగన్ గారే గెలవాలి, జగన్ గారే వస్తారు. మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి అడుగుతున్నాం. ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం చాలా బాగుంది. అందరూ బాగాలేదన్నారు, బ్రహ్మాండంగా ఉంది. బాగోలేదు అన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్కి ఓటేసే వాళ్ళు బాగోలేదని అనరు. బాగోలేదు అనేది అలా ఎవరంటే తెలుగుదేశానికి ఓటేసే వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నెంబర్ వన్గా ఉంది. లేబర్ పార్టీ జగన్ లేబర్ మడిచి ఏమండి బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. అసలు ఎదురు లేకుండా డోకా లేకుండా గెలుస్తాడు. ఏంటి అన్ని మొత్తం పేదవాళ్ళకే ఇచ్చినాడు అంట జగన్? ఏమండి అన్ని పేదవాళ్ళకి? పేదవాళ్ళు కదండి, అదే అరువులైన వాళ్ళకి, అరువులైన వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు. ఆ లోటు ఏం చేయట్లా, అన్ని ఏం చేయట్లా, అరువులు అయిన వాళ్ళకి అన్ని పథకాలు ఇవ్వమని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఇవ్వమంటున్నాడు. ఒక లేబర్ కానీ చెప్పట్లా, అరువులు అయిన వాళ్ళకి అందరికీ ఇవ్వమని చెప్తున్నాడు పథకాలు. ఇతర కులాలకు కూడా, ఇతర కులాలకు కూడా, అన్ని కులాలకు కూడా ఇవ్వమని చెప్తున్నాడు. మా ఊర్లో చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తాడా లేదా ఎవరు వస్తారు? జగన్ 100కు 100 పాళ్ళు డెఫినెట్ గా జగన్ వస్తాడు, గట్టిగా చెప్తాడు జగన్. మేము రాబోతున్నాం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ రాడు, ఈ చంద్రబాబు రాడు. వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసినా, ఎంత మంది ఉండా, ఎన్ని పార్టీలు కలుపుకున్నా ఒకే చెమ్మలు ఒకే పార్టీ మీద గెలుతున్నాడు. ఒకడే రెండో పార్టీని కలుపుకోకుండా ఎదురు లేకుండా గెలుతాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు ఈసారి జగన్ తొక్కేస్తా పిసికేస్తా. అసలు అసలు పవన్ కళ్యాణే గెలవడు చూడండి, ఆయన 2 సార్లు వేస్తాడు, 2 సార్లు గెలవడం. మునుపు గెలిచాడా ఈసారి గెలిచానికి? అసలు పవన్ కళ్యాణ్కి ఓటు ఎవరు వేస్తారండి? జగన్ వదిలిపెట్టి అసలు ఓటు ఎవరికి వేయరో, లేబర్ మరిచి జగన్ డెఫినెట్గా గెలుతాడు. ఇంకా లోకడు కానీ ఇప్పుడు మునుపు 151 సీట్ వచ్చిందా, ఈసారి ఇంకా పెరుగుతాయి సీట్లు. 150 దెబ్బను చెరగేసి ఒకటి అటు ఇటుగా వస్తాయి. జగన్ గెలుస్తాడా? జగన్ 600 అయినా 106 అయినా సరే ఎన్ని చెప్పుకున్నా సరే జగనే వస్తాడు. మళ్ళీ 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ వస్తాడు. గ్యారంటీ 100కు 100% ఆయన జగనే. పవన్ కళ్యాణ్ అంటాడు తొక్కేస్తా నలుగురు. ఎన్ని మాటలు వస్తుందనండి, ఎవరు పెట్టలేము. కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారా? అసలు మాదేం లేదండి, ఫ్యాన్ గుర్తే జగన్ అనమాలే ఉంటాం. అమ్మ ఎలా ఉంది జగన్ పాలన? బాగుంది, బాగుంది. బంగారం లాగా పెద్ద కొడుకు లాగా మమ్మల్ని బాగా ఆదుకుంటున్నాడు. మా పిల్లల్ని కానీ, మా మనవరాళ్ళు కానీ, అమ్మ ఒడి కానీ, మరి వాళ్ళకి పింఛని కానీ, మరి ఆసరా 18,755 రూపాయలు ఆసరా కూడా బాగా ఇచ్చాడండి. అసలు జగనే రావాలి మాకు, జగన్ పరిపాలన బాగుంది మాకు. ఆయన మళ్ళీ 10 సంవత్సరాలు ఆయనే రావాలి మాకు. గతంలో మరి ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగాలేదు మాకు. ఒక్క ఒక్కటే వేసేవాడు ఏంటి, పసుపు కుంకుమ కింద 10,000 డ్వాకరా బండలు ఇచ్చాడు 3,000కి. ఇక అంతవరకు మాకు ఏమీ చేయలే, ఏమీ రాలే. అసలేమి మళ్ళీ ఈసారి వస్తే మళ్ళీ మేలు చేస్తా అన్నాడు చంద్రబాబు మీకు. మేము నమ్మమండి, మేము నమ్మం. విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యా వ్యవస్థ అనేది చాలా బాగుంది సార్. అమ్మఒడి అనేది ఆపకుండా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సార్. నాడు నేడు అని పెట్టాడు బడుల్లో, స్కూల్స్ ఎలా ఉన్నాయి మీ ప్రాంతంలో? బాగున్నాయి సార్, అంతా మంచిగా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం బాగుంది సార్, ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయాలి సార్. తెలుగు అనేది ఆపకుండా తెలుగు కూడా కంటిన్యూ చేస్తూ ఇంగ్లీష్ మీడియం అనేది ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. తెలుగు ఇంగ్లీష్ మీడియం పెడితే కొంతమంది కోర్టుకు వెళ్ళారమ్మా, తెలుసా విషయం నీకు? తెలీదు. వద్దని వెళ్ళారు. కానీ ఇంగ్లీష్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్ తెలుగుతో పాటు. సో ఓకే, ఎలా ఉంది మీకు ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ? అది అనేది చాలా పేద విద్యార్థులకి చాలా హెల్ప్ చేస్తుంది సార్. చాలా మంది అన్నారు ఎక్కడ పట్టలేదు, లేదు సార్ టర్మ్స్ వైజ్ వేస్తున్నాడు కాబట్టి అందరికి మాక్సిమం. ఎన్ని సార్లు పడుతుంది మీకు? మాకు 2 టైమ్స్. లేబర్కి అభివృద్ధిగా ఉంది, లేబర్కి ఓటే లేదు, పిల్లలకి అమౌంట్ డబ్బులు పడుతున్నాయి. ఏంటి కాల్చి ఇప్పుడు వేస్తాడు ఇప్పుడు, లేబర్కి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది మాకు, ఇల్లు గుహాలైన వాళ్ళకి. అంత అభివృద్ధిగా జరుగుతుంది, పేదలకు పెద్ద దారులకు జరుగుతున్న యుద్ధం అన్నాడు జగన్.
జగన్ పాలన వచ్చిన తర్వాత అంత ప్రభుత్వం అంతా బాగానే ఉంది, అన్ని అమ్మఒడులు అన్ని వస్తున్నాయి. ఈసారి జగనే వస్తాడు, జగన్కే మా ఓటు. జై జగన్. ఏమి ఇచ్చినా సరే జగన్కే మా ఓటు. జై జగన్. మరి మీకు మేలు జరిగిందని నాకు ఓటు ఏమన్నాడు? మేలే జరిగిందండి, అంత మేలే జరిగింది. అన్ని వస్తున్నాయి, అన్ని కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. జై జగన్. పవన్ కళ్యాణ్ అయితే అన్నాడు జగన్ని అనగదొక్కుతాను, కింద తొక్కుతా, పిసికెత్తా. ఏ తొక్కినా సరే జగనే వస్తాడండి, వాళ్ళు ఏమి రారు. మేము జై జగన్. జగన్ గారు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ప్రతి ఇంట్లో అందుతుందా లేదా చూడండి సార్. నేను తీసుకున్నా మేలు జరిగితేనే నాకు ఓటు ఏమన్నాడు. అవునండి, చేస్తామండి. బాగా జరుగుతుంది. ఇప్పుడు గతంలో పార్టీ చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అన్నాడు. మీ ప్రాంతం తెలుగుదేశం వాళ్ళకి కూడా పథకాలు వచ్చినాయి. తెలుగుదేశం ఉన్నప్పుడు జనభూమి కమిటీ ఉందండి. అసలు ఊరికి ఎవరి రూపాయి ఇవ్వాల. ఒక ఈయన చెప్పాడు, వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్లు ప్రతిదీ వస్తుంది. మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా పథకాలు ఇచ్చారా? లేదండి. తెలుగుదేశం వాళ్ళకి మీరు ఈయనిచ్చాడు. తన మనం చూసుకోకుండా ఇచ్చాడు. ఆ మాట వాస్తుంది అందరికి, అన్ని పార్టీలు. అస్సలు నువ్వు అర్హుడు అయితే కనుక ప్రతి వాళ్ళకి వస్తుంది. అది జరిగేది. అవునండి. ఏంటి జగన్ వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండమట్టే మరి వచ్చేది. మరి మాకు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నాడు, బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నాడు. మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా మాకు? మళ్ళీ వస్తే నేను ఇస్తా అన్నాడు. మళ్ళీ మేము ఆయనకే వేస్తాం, జగన్కే వేస్తాం ఓటు. ఎందుకని మరి ఎంతకంటే ఎక్కువ ఇస్తా అన్నాడుగా? జగన్కే వేస్తాం. ఏమో ఆయనకి జగన్ అండి. ఎంత ఇష్టం అండి ఆయన? ఇష్టం. ఆయన మంచి పనులు చేశాడు మాకు. మాకు నెల ఫస్ట్ వచ్చిందంటే పింఛన్ ఇస్తున్నాడు, బియ్యం ఎత్తుకొచ్చి ఇస్తున్నాడు. మా ముసలానికి పింఛన్ ఇస్తున్నాడు. సాయంత్రం నాకు కూడా ఇస్తాను అంటున్నాడు. మరి గెలిస్తే గెలవాలి. మీకేం మేలు జరుగుతుంది? పింఛన్ ఇస్తున్నాడు. అసలు ఆయన ఎన్నుకున్నాయన్నీ ఇస్తున్నాడు అండి, ఏం డౌట్ లేదు అనమాట. మొత్తం జరుగుతున్నాయి అన్ని, మేనిఫెస్టో మొత్తం అన్ని జరుగుతున్నాయి. చంద్రబాబు కూడా ఇచ్చిన. లేదు చంద్రబాబు ఎందుకంటే గెలిస్తే ఈసారికి ఎక్కిస్తా. గెలిచినప్పుడు మాట్లాడదా? గెలవడా? మేము నమ్మకం లేదు మాకు. మీకు అనుకుంటే చెప్పండి. బాగానే ఉంది అన్ని. రైతు భరోసా, అమ్మఒడి, డాక్రా మహిళలు, మొత్తం టోటల్ గా ఎంత వచ్చింది? డాక్రా మహిళలు టోటల్ గా మీ ఇంటికి ఎంత వచ్చింది? మనకేం రాలేదు. పింఛన్ ఓటు వస్తున్నాయి అంతే. ఓకే. ఎన్ని ఎంత వస్తుంది పింఛన్? 3000. ఏంటి మరి ఎట్లా ఉంది ఇంకా పాలన? ఎలా ఉంది పాలన? బాగానే ఉంది. మరి వచ్చేది ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందండి. బాగానే వస్తుంది అమ్మఒడి, అవన్నీ పథకాలు బాగానే ఉండి, బాగానే చేస్తున్నారు జగన్ అన్న. మీకు మేలు జరిగితేనే ఓటు ఏమన్నాడు? చేస్తామండి. జరిగిందా? జరిగింది. మీకోసం నేను 120 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు నొక్కుతామన్నారు జనాలు. నొక్కుతాం. ఈ తర్వాత జగన్ అన్నే వస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఇస్తా అంటాడు చంద్రబాబు. చంద్రబాబు మాకు లేదు, జగనానికి వస్తాం ఓటు. ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పథకం కూడా పేదల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి. మామూలుగా విద్యాదీవిని కానీ, వసతి దీవిని కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా, చేయూత, ప్రతి సంక్షేమ అమ్మఒడి, ప్రతి సంక్షేమం అభివృద్ధి ప్రతి వ్యక్తికి డీపీటీ ద్వారా చేరుతుంది. దళారులు లేకుండా ఆయన చేసే పని ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా 20 ఏళ్ల పాటు ఉండాలని మా సంకల్పం. ముఖ్యమంత్రి గారు చేసి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ 175 ఆశయంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఆ విజయాన్ని చేకూరుస్తామని కోరుకుంటున్నాం. జగన్ పాలన ఎలా ఉంది మీకు? బాగుందండి. ఏం బాగుంది? మా పిల్లలకి విద్యార్థిని విద్యా కానుక వేస్తున్నారు. మాకు మంచిగా మా పిల్లలు చదువుకునేటట్టు మంచిగా ఉంది. జగన్ అన్న వచ్చినాక బాగుందండి మాకు. మీకోసం 126 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు నొక్కమంటున్నాడు. మేము జగనే కావాలండి, జగనే రావాలి. తగ్గేదే లేదు. ఇంతకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు అమ్మ చంద్రబాబు. మాకొద్దండి, మాకేమొద్దు, జగనే కావాలి, జగనే రావాలి, జగనే రావాలి. జై జగన్. జగన్ పాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఏం చేసింది? మేలు అన్ని చేసింది. 18,000 వేసాడు నాకు.
డాక్రా మహిళ తీసాడు. ఓకే బాగుంది. ఏంటి అసలు అందరూ కొంతమంది బాగలేదు అంటారు కదా చంద్రబాబు. బాగుంది పవన్ కళ్యాణ్ బాగలేదు అన్నాడు. బాగుంది. మీకు బాగుంది, మీకు నచ్చింది? మాకు నచ్చింది. మాకు 18,000 వచ్చినాయి, రుణమాఫీలు వచ్చినాయి, మా మనవరాలు అమ్మ ఒడి వచ్చింది. ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం బాగుంది. మళ్ళీ రావాలా? రావాలి రావాలి. చంద్రబాబు ఎంతకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇస్తానన్నా, ఈసారి కూడా జగన్ రావాలి. ఓసీలంతా మాకే వేస్తారనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అలా ఏం జరగదు. కంప్లీట్ ఓసీల్లో ఎవరి కులానికి వాళ్ళు వేసుకుంటారు. కచ్చిమా వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి వేస్తారు. డెఫినెట్ గెలిచి వైసీపీ అది. ఈసారి మరి మా ప్రభుత్వం రాబోతుందని ప్రచారం అయితే చేస్తున్నారు చెప్తున్నారు. ప్రచారం చేయకపోతే వాళ్ళు నిలబడలేరు వాళ్ళు. ప్రచారం చేయకపోతే నిలబడలేరు, అందువల్ల వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, బాగానే చేసుకుంటారు. 94 మంది ప్రకటించాడు ఫస్ట్ లిస్ట్ చంద్రబాబు. ఎలా ఉంది ఆ నాయకులు ఎలా ఉన్నారు గెలిచే గుర్రాలైన వాళ్ళు? అవును, ప్రకటించాడు. 2/3 మొత్తం ప్రకటిస్తాడు. దాంట్లో ఎంతమంది గెలుస్తారు ఎంతమంది ఉంటారు తెలియదు. ఎక్కువ మంది కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ సరైన దీనికి ఇవ్వట్లా. కాబట్టి వైసీపీ డెఫినెట్గా గెలిచింది, దాంట్లో డౌట్ లేదు. అది అన్ని కులాలు చూస్తున్నాడు కాబట్టి వైసీపీకి పథకాలు గెలిపిస్తాయా జగన్? డెఫినెట్గా గెలిపిస్తాయి పథకాలు. ఆయన ఆ కులం ఈ కులం చూస్తలే కదా, మొత్తం అంతా ఒకే ఇదిగా చూస్తున్నాడు. ఇది అలాగే అదిగా కులవాలైజ్గా నడుస్తున్నారు కాబట్టి దీనికి పెద్ద ఇది లేదు, ప్రాముఖ్యత లేదు. అది ప్రజలు గురించి కుదిరిచారు పొత్తు అంటాడండి చంద్రబాబు. ప్రజలు కుదిరించడం కాదు, వీళ్ళే కుదురుతున్నారు. వీళ్ళు కూడా పడదు రేపు. ఇప్పుడే సగం మంది కుదిరిచారు, ప్రజల కోసం కుదిరిచారు. కాదు, సగం మంది కొట్టుకుంటున్నారు. మీరంతా పొత్తు కోరుకున్నారా? పొత్తు కోరుకోరు అసలుకి. మామూలుగా కోరుకున్నారు ఈ పొత్తు అని చెప్తున్నారు. అది అబద్ధం అండి. ప్రజలు ఎందుకు కోరుకుంటారు? ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళకి చేస్తారు. అది అంతేగాని వాళ్ళిద్దరిదే కానీ అంత ప్రాముఖ్యత ఏం లేదండి ఆ పొత్తు వలన. డెఫినెట్గా వైసీపీ 99% వైసీపీ. ఎలా ఉండబోతుంది? ఏమంటే వన్ సైడ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. వైసీపీ వైసీపీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేనికి వచ్చారు? వైసీపీనే కదా, వైసీపీ ఫేవరెట్స్. వైసీపీకి అంతకాలం ఉందంటారా? ఉందనేగా మా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే యొక్క పనులే. ఇప్పుడు వీళ్ళంతా వచ్చినందుకు విద్యాదీవన, పిల్లలకి చదువుకున్న పిల్లలకు కానీ మామూలుగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దానికి కానీ అమ్మఒడి విద్యాదేవన. నిన్న పవన్ కళ్యాణ్ మాట మాట్లాడారు, పిసికేస్తా నలిపేస్తా జగన్ అంటే. అయితే దానికి పేరు నాని గారు కౌంటర్ ఇచ్చారు. అవి మమ్మల్ని అడగకూడదు మీరు, పెద్ద పెద్ద వాళ్ళని అడగాలి. మీరు కూడా ఒక పౌరుడు లేకపోతే ఒక ఓటరు స్పందించాలి కదా. అటువంటి మాటలు అది మంచి పద్ధతి కాదుగా, అది అనకూడదు. ఆయన అన్నాడంటే ఆయనకి అసలు రాజకీయంగా ఏమి తెలీదు, పరిపక్వత్వం లేని మనిషి అయినా అనుకోవాలి. దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ కానీ ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. చంద్రబాబు చెప్తున్నాడు మరొక 50 రోజుల్లో మా ప్రభుత్వం రాబోతుంది రాష్ట్రంలో అంటే. చెప్తాడండి చంద్రబాబు ఎందుకు చెప్పడు? చంద్రబాబు 50 రోజుల్లో ప్రభుత్వం వచ్చిందని చెబుతాడు, అమరావతిని నేను ఇక్కడ నిర్మిస్తానని చెబుతాడు, దీని ఒక సింగపూర్ని చేస్తానని చెప్తాడు చెప్తాడు, పక్కంటే వాళ్ళకి వచ్చి అందరినీ ఎకరం 40 లక్షలు ఉండదు కోటికాడి కొనండి అని చెప్తాడు, జనాలను ఎంకరేజ్ చేస్తాడు, ఏదో రంగం మాయ చేయాలి. చంద్రబాబు 6 గ్యారంటీలని ఒకటి ప్రకటించాడు, ఒక మినీ మేనిఫెస్టో. అది ఎలా ఉంది? ఇంతకుముందు 600 హామీలు ఇచ్చినట్టే ఉంటుంది 6 గ్యారంటీలు కూడా. ఈ 6 కూడా నెరవేర్చలేడు. మరి 600లో ఎంత నెరవేర్చాడు వాళ్ళు? 6 నెరవేర్చలేదు. ఓకే, అంతే కదా. ఎలా ఉంది అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంది తెలుగుదేశానికి కానీ లేకపోతే వైసీపీకి కానీ? గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాకు తెలిసి 75-80% వైసీపీకే ఉంటారు. మరి ప్రచారం అయితే జరుగుతుందండి రాబోయేది టీడీపీ ప్రభుత్వం ప్రచారం అయితే జరుగుతుందండి. ప్రచారం ఎందుకు జరగదు? ఈటీవీ ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు పేపర్ ఉంది, ఈ TV5 ఉంది. వాళ్ళు చేస్తారు, తప్పే ఉంది. వాళ్ళు వాళ్ళు దాఖీలు పెట్టి లేపుదాం అనుకుంటున్నారు, అయినా కానీ సగం దాఖీలు కింద పడిపోతుంది.